अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन, आप देख रहे हैं सारा न्यूज़ चैनल सच की आवाज़। खुशामदीद नाज़रीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। राजेंद्र नगर के एमएलए प्रकाश गौड़ ने मैलाड़ेपल्ली डिवीजन दुर्गा नगर में कौमी इत्तेहाद की तकरीबात के दौरान कौमी परचम लहराया। इस मौके पर इन्होंने कहा कि रियासत तेलंगाना में ऐसे तरक्याती और फलाही प्रोग्राम हो रहे हैं जैसे सीएम केसीआर के दौरे हुकूमत में पहले कभी नहीं हुए थे और तेलंगाना रियासत मुल्क में पहले नंबर पर है। आइए देखते हैं इस खसूस में वहाँ के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खास रिपोर्ट। इसी तरह की मजीद तफसीलात से जुड़े रहने के लिए हमारे चैनल को यूट्यूब पर लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। దాన్ని కార్యక్రమం చేస్తున్నాను. ఇక్కడ కూడా మొత్తం వార్డ్ వార్డ్లో బస్సు బస్సులను జాతీయ జెండా ఎగరడం జరిగింది. దాని ముఖ్యంగా మనం తెలంగాణ చేసుకున్న తర్వాత అందరూ ఎంతో ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుంటుంది. మేమందరం కూడా ఇక్కడ బాధ్యత కూడా జాతీయ జెండా ఎగరేసి మొత్తం చాలా సంతోషం. ఏదేమైనా ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషం. నాయకులందరూ కూడా ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున జెండా దీనికి ఇక్కడనే కాదు మనం దేశవ్యాప్తంగా కూడా ఎంతో పెద్ద ఎత్తున తెలంగాణలో బాగుంది. దాని అందరూ మనం యాదవి తీసుకునే చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మహారాజపల్లి రాజేందర్ కాన్ఫరెన్స్లో పెద్ద ఎత్తున చేయడం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం విదేశాలు అందరూ రావడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమం 10 సంవత్సరం చేస్తున్నాను. ఎప్పుడు కూడా తెలంగాణ సంతోషంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలి. జాతి గారి గుర్తింపు కూడా మనకు ఉన్నది, జాతీయ గుర్తింపు. ఆ జాతీయ గుర్తింపు ఉన్నప్పుడే మనం అందరం కూడా ప్రజలు మన విధంగా కూడా మన దేశాన్ని ఏం చేస్తున్న మన నాయకులను ప్రజలు కూడా గమనిస్తారు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పాల్గొనాలని అందరం కూడా రేపు నమస్కరిస్తాం. థ్యాంక్ యూ.